మొదలు ఆయన మీ మీ కథనం చూసినాక నేను మాట్లాడినాక ఆయన ముందు చూసి స్పందించింది. చూసి నేను కొన్ని పైసలు ఇస్తా, నేను సాయం చేస్తా అని ఆయన ముందు మొదలు వచ్చింది. ఇలా చనిపోయింది ఎక్కడ ఉన్నాడో కానీ నిజంగా కూడా తెలుసుకోవాలి. ఆయన మొదటిసారి ఆయన డబ్బులు ఇచ్చిండు. ఇచ్చినాక మేము ఆ భీమ్ అని పేరింది మన భీమరెడ్డి గారు, మంద భీమరెడ్డి నారాయణ స్వామి సారు, మంద భీమరెడ్డి వాళ్ళిద్దరు అప్పుడు గల్ఫ్ లో ఉండే మీకోసం కొట్లాడుతుండే. ఆ భీమరెడ్డి గారు నేను కలిసిపోయినాం నేపాల్ కు. ఆమె ఆయన భార్య ఏడికెళ్ళి వచ్చింది తెలుసా, వాళ్ళు ఎక్కడో అన్నలు ఎక్కడో ఉంటారు, గుట్టలలో ఎక్కడో ఉంటారు. వాళ్ళు దగ్గర దగ్గర ఒక దినమంతా ట్రావెల్ చేసి వచ్చారు వాళ్ళు బస్ లో నేపాల్ కాఠ్మండుకు రావాలంటే మేమే పోవాలన్నారు. మొదలు మేము పోవాలంటే ఎట్లా పోవాలంటే మళ్ళీ ఇక మీరు ఓడు కాదు మీతోనని చెప్పి ఆయన భార్యను ఒక బస్సులో రెండు మూడు బస్సులు మారి గుట్టలలో ఎక్కడో ఉంటారు వాళ్ళు. అందులోకెళ్ళి మొత్తం తిరిగి ఒక దినమంతా ప్రయాణం చేసి కాఠ్మండుకు వచ్చింది. వచ్చినాక వాళ్ళకి అప్పుడు పైసలు ఇచ్చినాం. పైసలు ఇచ్చినాక ఏమనుకున్నామంటే అయిపోయింది మీరు వెంటనే వస్తారనుకున్నాం. కాకపోతే అదంతా అనురాధం మేడం మళ్ళీ పోయి పాపం మా లాయర్ గారు ఆమె కూడా ఉండే, ఆమె బాగానే ప్రయత్నం చేసింది. 2014 మీరు వచ్చేసారు కలిసి గుర్తుందని అప్పుడు వచ్చినా, కాకపోతే ఇక అన్ఫార్చునేట్లీ అప్పుడు కాలే. అప్పుడు ఇక రూల్స్ కానూను అప్పటి నుంచి మీ వాళ్ళు అయితే పాపం ఆ చంద్రుడి ఎల్లం ఉందా కాలేదా ఆ ఎల్లమ్మ వస్తాడు, ఆయన కూడా వచ్చేస్తాడు. ఆ ఎల్లమ్మనైతే నేను సిరిసిల్లలో ఎక్కడికి పోయినా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుని పోతే ఆమె ఎక్కడికి పోయినా వస్తుండే కంపల్సరీ. వచ్చి మా వాళ్ళు నడిపించాలి, మా వాళ్ళు నడిపించాలి, మా వాళ్ళు నడిపాలి. కానీ నిజంగా మీ అదృష్టము మొత్తానికైతే నీకు ఇంకో వీళ్ళని చూసేది ఉంది కానీ కాదు. కానీ మీకు నేను వచ్చింది ఎందుకంటే దీనికోసం కాదు, నేను వచ్చింది ఎందుకంటే మీరు ఇక్కడ మరి ఇన్ని రోజులు బయట ఉన్నారు, జైలు ఉన్నారు, మీకు ఇప్పుడేమన్నా చేయాలి, సాయం చేయాలి, మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబెట్టాలని వచ్చింది నేను. ఏం చేయమంటారో చెప్పు, ఎందుకంటే మీ నలుగురిని ప్లస్ వచ్చేట ఆయన ఐదుగురు మీరు ఇన్ని అవస్థలు పడి ఇన్ని రోజులు జైలు ఉండి ఇబ్బంది పడి కుటుంబాలకు దూరంగా ఉండి మొత్తానికి ఇలా ఫైనల్గా ఒకటైంది, మీకేమైనా చేసి మిమ్మల్ని నిలబెట్టాలని నేను అనుకున్నా. కానీ దురదృష్టం ఏంటంటే మన గవర్నమెంట్ లేదు, మన గవర్నమెంట్ ఉంటేనేమో అల్కగా చేస్తుంటాయి. కాకపోతే ఇప్పుడు ఇప్పటికి కూడా ఎమ్మెల్యేగా నేనే ఉన్నా కాబట్టి మీకు తప్పకుండా అయితే మీ కాలం మీద నిలబట్టే ఏదైనా వ్యాపారం పెట్టుకుంటామంటే వచ్చేసి బో అదో ఇదో అని చెప్పి నాకు మన మనోళ్ళు ఏం చెప్పారంటే అట్లాంటి ఉపాయం ఏదైనా చేయండిరన్నా అని చెప్పినారు. అట్లయినా సరే లేదా మీరు ఏదైనా వేరే ఎక్కడన్నా మేము చేస్తాం, మాకు ఇదివరకు తెలిసిన పనే ఉన్నది చేస్తామంటే అట్లనే సరే. కానీ ఇక్కడనే ఉంటే బెటర్ ఏమో, మళ్ళీ వాపస్ పోయే ప్రయత్నమే చేయకూడదు. బాల సార్ సార్ దేవుని లాగా సార్ మీరు చేసిన ప్రయత్నంకు ఈ సార్ మాకు చాలా మేలు చేసింది సార్. తమ్ముడు నాకు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసింది సార్. మీరు మీటింగ్ లో కలిసింది 2023 సెప్టెంబర్ 4 సార్, మీరు దుబాయ్ లో మీటింగ్ నడిపింది కూడా నా కొడుకు బాలు, మన కొడుకు దోస్తు కూడా సార్ మహేష్ మహిబాలని, మన రాధారం సత్యం సార్, ఎల్లరేపేట జువాడి శ్రీనివాసరావు సార్, అందరు మీటింగ్ లో కలిసి కూడా సార్ మీరు అక్కడికి వచ్చింది కూడా అక్కడ ఈ పేపర్ లో రాశారు అక్కడికి సంవత్సరం దీని ఇవ్వరు, ఎంత ఫుల్ పవర్ ఉంటాయి అక్కడ పేపర్ దుబారీ సార్. 15 కట్టింది మీరు డబ్బు సార్, వకీలు కట్టింది ఇండియా 15 లక్షలు సార్, ఎంత ఫుల్ పవర్ ఉంటే పేపర్ అందరూ రాలా సార్. జైల్లో 15 కట్ చేసారంటే అక్కడ ప్రభుత్వం భయపడుతుంది సార్, అది మీరు చేసిన సహాయం సార్. అది లేకపోతే మా జీవితాలు ఖరాబ్ అయిపోయి సార్. మీరు రాకపోతే ముందుకు రాకపోతే మా భార్య బిడ్డలు మా తల్లిదండ్రులు మా చెల్లెళ్ళు అందరినీ మా కుటుంబాలకు మీరు దూరం అయిపోయినా సార్. 7 ఏళ్ళు ముందు వచ్చిన సార్ మీరు చేసిన సహాయంతో సార్, నువ్వు పెట్టిన పిటిషన్లన్నీ ఈ రాజ్ ఆఫీసులో పనిచేస్తాడు ఈతడు ఇతను చెప్తాడు కోర్టులో ఉంటాడు మా మరదల కొడుకైనా కోనేపా ఈ జైలర్ కూడా సార్ మాకు ఈ పని చేస్తే మా గురించి కూడా జైలు రికార్డులు చాలా ఇచ్చింది మాకు మంచి ఫెసిలిటీ భాషరాజు కానీ రికార్డు మంచిగా ఉందని సత్ప్రవర్తన మీదకి వెళ్ళి వాళ్ళకి పైసలు నేరం చేయలేదు, నేరస్తులు ఎక్కిపోయినా సార్. ఇక్కడ ప్రభుత్వం కూడా మాకు ఆదుకొని ఇట్లా మరి రికార్డు బాగుందని చెప్పాడు సార్. మీరు చేసిన సహాయంతో యూసుఫ్ అలీని కూడా పట్టుకున్నాను నాకు పట్టుకున్నా సార్. దుబాయ్ విజిట్ లేకపోతే ఇక్కడ లేరు, ఇక్కడ లేము సార్. మీరు యూసుఫ్ అలీ యూసుఫ్ అలీ సార్ ఇచ్చింది సార్, 6 పుల్లు పవర్తో సార్ ఇచ్చింది ఆ సార్ తోటి ఇచ్చింది. యూసుఫ్ అలీ గారు కూడా మంచివాడు, లులు గ్రూప్ అని ఒకటి గ్రూప్ దుబాయ్ లో ఆయన పట్టుకున్నాను. ఎందుకంటే ఆయనకు బాగా వాళ్ళ రాజ కుటుంబంతో సంబంధం బాగా, సో ఆయనను పట్టుకుంటే ఆయన కూడా బాగా సాయం చేశాడు. ఆయన అక్కడ భాష వచ్చు వాళ్ళకి బాగా తెలుసు సార్. అక్కడ మీరు కలుసుడు మాకు అక్కడ మీద హౌస్ స్పీకర్ అక్కడ మాట్లాడిపించడు యూసఫాలతో మేమంతా బాగా సంతోషపడ్డాం సార్. అక్కడ కలిపించేది అక్కడ అయిపోయింది మళ్ళీ కలిపించుడు ములాఖాతులు
బాగు చేసిన సహాయం సార్ ఎప్పటికప్పుడు ఫోన్ల మీద ఫైనల్ వచ్చేసి మీరు సార్ దుబ్బే కట్టేసారు సీఎం లెటర్ రాసిండు ఎంత మాకు తెలియజెప్పిన సార్ బాగు అలే మా తమ్ముడు బాగా కష్టపడ్డాడు మెయిన్ కాకపోతే ఇయాల నేను గతం గత ముంగడికి ఏందన్నది ఒక రిక్వెస్ట్ ఏమో మీకు ఏం చేయాలి నెంబర్ 1 నెంబర్ 2 ఏందంటే నిజంగా చెప్పు ఇప్పుడు మనలాగా ఎంత మంది ఉంటారు జైలల్లాడ 5 గురు ఉంటారు సార్ ఇంకా 5 గురు ఉంటారు 5 గురు అంటే ఒక నిజామాబాద్ జిల్లా బెంగళ వాళ్ళ ఇద్దరు మనోడు కాని వీర్నపల్లిడు కూడా ఉన్నాడు పిల్లగాడు వీర్నపల్లి అంటే మస్కర్ ఉన్నారు సార్ ముగ్గురు ఉన్నారు సార్ వీర్నపల్లి అక్కడ బంజారులండి ముగ్గురు ఉన్నారు అక్కడ అట్టిమల్లి అనేది చనిపోయాడు సార్ అది అదంతా కూడా పూటకాపి నగర్ ఉంది బాగా ఇచ్చినాయి అల్లం కూడా ఇడిపించుకు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్ కోషిష్ చేద్దామే పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం సార్ నువ్వంటే జైల్లో ప్రతి ఒక్క మనిషి తెలుసు గల్ఫ్ కంట్రీలో కూడా కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ మీకు ఇంత తెలిపి చేస్తున్నాడు పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా అరబ్ వాళ్ళు కూడా మీకు చాలా ఆఫీసర్లు కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా మేము మీ గురించి చెప్పుకున్నాం సార్ రీసెంట్లో కూడా మీ పేరు మొత్తం తెలుసు వాళ్ళకి జైల్లో మీ పేపర్ ఉంది కాబట్టి మేము అందరికీ చూపిస్తున్నాం మా సార్ మీరు జైలు కాస్తారని కూడా సార్ పిటిషన్ పెడతాము సార్ మీ సార్కు ఒక పోలీస్ వచ్చిండు మీరు సంతకం పెడితే మీ సార్ అసెంబ్లీలో కలుస్తాడు అర్థం నుంచి వస్తాను చెప్పింది సార్ మా సార్ మాకు వచ్చింది ఇక్కడ అంటే మాకు సంతోషం అని చెప్పిన సార్ నేను మీకు రెండు 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 మాటలమ్మా ఒకటి ఏంటంటే ఒక మాట ఏంటంటే వీళ్ళకు ఇక్కడికి వచ్చినాక ఏంటంటే ఇప్పుడు ఆ వాతావరణంలో ఇక్కడికి ఎగ్దాం వచ్చే వరకు వాళ్ళు ఏమన్నా మొత్తం కుటుంబంతో మంచిగా ప్రశాంతంగా బతికేందుకు ఒక ఇంతజాం చేస్తా నెంబర్ 1 చాలా సంతోషం అది నేను ఏర్పాటు చేస్తా ఒకసారి బాలుతో మన ఆగనతో అందరితో డిస్కస్ చేసి ఏది చేయనో అది నేను ఏర్పాటు చేస్తా ఒకటి రెండోది మీ లెక్క అక్కడ ఉన్న వాళ్ళని కూడా తీసుకొద్దాం వాళ్ళకి న్యాయపరంగా ఏమేమి చేయాలని చూద్దాం మన పార్టీ పరంగా ప్రభుత్వం లేకపోయినా పార్టీ ఉన్నది మేము నేనున్నా సార్ ఉన్నాడు పెద్ద సార్ ఉన్నాడు మేము ఏం చేయాలో పార్టీ పరంగా కూడా సాయం చేసి వాళ్ళని కూడా తీసుకొద్దాం మూడో మాట ఏంటంటే నిజంగా కూడా ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయం బాగైంది ఇవాళ మీరు మీరు ఇన్నేళ్ల తర్వాత వచ్చి సిరిసిల్ల గుర్తుపట్టినట్టుందా ఎన్ని కాలేజీలు వచ్చినాయి చూసినావా సిరిసిల్ల